రేపు కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫస్ట్ బ్యాచ్ ఆన్లైన్ జాయిన్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ వచ్చిన విధానం, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళకున్న కోరిక, అండ్ నేను ఎలా టీచింగ్ చెప్తానో ఆ మెథడ్కి స్పందించి క్లాస్ జాయిన్ అవుతాము అని అన్నారు. చాలా డెడికేషన్, చాలా ఇంట్రెస్ట్. అసలు స్టూడెంట్స్ని చూసి నాకు ఒక మంచి స్ఫూర్తి, ఒక ఇంట్రెస్ట్, నాకు కూడా ఒక న్యూ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎంతూజియాజం ఉంది. సో చాలా ప్రాంతాల నుంచి ఉన్నారు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ టైమ్ జోన్స్ నుంచి కూడా ఉన్నారు. రేపు 9 o'clock నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 2 నోట్బుక్స్ మెయింటైన్ చేయండి, ఒక నోట్స్ కోసం, ఒకటి హోంవర్క్ కోసం. ఈ కోర్స్ అనేది ఏదో మనం కమర్షియల్గా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తున్నాము, క్లాసో కోర్సో అట్లా అనుకోకండి. ఈ కోర్స్ ఒక రెవల్యూషన్, అండ్ మీరు మీ జీవితాల్ని మార్చుకోగలుగుతారు. ఎందుకంటే ఒక్కసారి మనకి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం, చదివింది అర్థమవుతుంది, ఆ స్థాయికి వచ్చేటప్పటికి మనకి చాలా ఆపర్చునిటీస్, చాలా పాసిబిలిటీస్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అని అట్లా తీసుకోకండి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం, టీఈటీ డిఎస్సి అట్లా అనుకోకండి. ఇది ఒక రెవల్యూషన్, నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను, అండ్ దానికోసం నేను ఈ 200 రోజులు కష్టపడడానికి రెడీ ఉన్నా, అందుకనే నేను ఈ కోర్స్ తీసుకున్నాను. సో అలా గుర్తించి ఉట్టి కోర్స్ జాయిన్ అవ్వకుండా నాతో పాటు డైలీ 2 గంటలు కేటాయించండి. ఎనీ టైమ్ ఇన్ ద డే మీకు వీలైనట్టు మీరు హోంవర్క్ చేసుకోండి. కోర్స్ బాగా వస్తుంది. నేను లైక్ యూ కెన్ సీ హియర్ ఐఎమ్ ప్రిపేరింగ్ న్యూ కాంటెంట్ ఫర్ ద పెయిడ్ స్టూడెంట్స్, అండ్ ఇది చేసేటప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. లైక్ స్టూడెంట్స్కి మనం ఏమైనా చేయాలి, ఏమైనా స్పెషల్ చేయాలి, ఏమైనా ఎక్స్ట్రా చేయాలి, ఏమైనా వాళ్ళని ఇంకా ఎట్లా మాట్లాడిపోయగలగచ్చు, ఇంకా ఏమేమి నేర్పించాలి, ఎలా నేర్పించాలి. సో నాకు చాలా ఐఎమ్ వెరీ మచ్ మూవ్డ్, ఐఎమ్ హంబుల్డ్ బై ద రెస్పాన్స్ అండ్ బై యువర్ పార్టిసిపేషన్. సో మనం ఇది రేపు ఫిబ్రవరి 1 మనం జాయిన్ చేస్తున్నాము, మనం స్టార్ట్ చేద్దాము ఈ రెవల్యూషన్. నాతో పాటు కష్టపడండి, మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, నేను ఎలా మాట్లాడగలుగుతానో టు మై బెస్ట్ నాలెడ్జ్, విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు నేర్పించి ఆ స్థాయి వరకు తీసుకుని వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. అందరికీ సీ యూ ఇన్ ద కోర్స్ టుమారో. థ్యాంక్స్ అండి.